హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులందరికీ శుభవార్త. ఏంటంటే, మనకి ప్రతి క్వాలిఫికేషన్, అంటే టెన్త్, ఇంటర్, డిగ్రీ అని క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా, అంటే టెన్త్ క్లాస్ నుంచి ఏదైనా క్వాలిఫికేషన్ ప్రతి ఒక్క అభ్యర్థి ఎలిజిబిలిటీ ఉంటారు. అలాగే ఇక్కడ దాదాపు మనకి చూడండి 30+ కంపెనీస్లో మనకి 3000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చాలా తక్కువ సమయం అయితే ఉంటుంది, జస్ట్ మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మోర్ దెన్ కంపెనీస్ అయితే ఉంటాయి. సో మీ దగ్గర ఎలిజిబిలిటీ ఉండే క్వాలిఫికేషన్, మీకు ఏ కంపెనీ అయితే ఇంటర్వ్యూ అయితే అంటే లైక్ చేయడం జరుగుతుందో, అంటే మీకు ఏ కంపెనీలో జాబ్స్ అని ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కంపెనీకి మీరు ఇంటర్వ్యూ అయితే ఫేస్ చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు ఇంటర్వ్యూకి అనేది మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకుని అయితే వెళ్ళండి. కరికులం వీట అంటే రిజ్యూమ్ తీసుకుని వెళ్తే చాలు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో అయితే మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, అప్పుడే మరికొందరికి ఇన్ఫర్మేషన్ కూడా రీచ్ అవుతుంది. సో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో మనకి ఈ జాబ్ మేళ ఎప్పుడు నిర్వహించడం జరుగుతుందంటే మనకి 22వ తేదీ నిర్వహిస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మనకి ఒక మెగా జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఎర్రగొండపాలెం నియోజకవర్గం మరియు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన వారందరూ ఈ జాబ్ మేళలో పాల్గొనవచ్చు. 22వ తేదీ మనకైతే ఉంటుంది, అంటే రేపు కాక ఎల్లుండే. ఇంకా ఉదయం మనకి 10 గంటల నుండి అయితే ప్రారంభమవుతుంది. సో స్థలం కూడా వచ్చేసి మనకి గవర్నమెంట్ హై స్కూల్ ఎర్రగొండపాలెం. కాంటాక్ట్ నెంబర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని కూడా తెలుసుకోవచ్చు. సో దాదాపు మనకి 30 కంపెనీస్ అయితే వస్తాయి. సో ఇక దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవ శ్రీ ఆదిమూలపు సురేష్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తేదీ 22వ తేదీ అంటే శనివారం మనకి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని గవర్నమెంట్ హై స్కూల్ నందు మెగా జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారు. 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరం మధ్య గల నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేళ అయితే పాల్గొనవచ్చు. 30కి పైగా బహుళ జాతీయ కంపెనీలు 3000కు పైగా ఉద్యోగ అవకాశాలతో ఈ జాబ్ మేళ అయితే పాల్గొనచున్నాయి. ఆసక్తి అర్హత కలిగిన యువతి అందరూ అయితే ఇక్కడైతే పాల్గొనవచ్చు. సో దీనికి సంబంధించి మనకి 30కి పైగా కంపెనీస్ ఇక్కడ మీరు చూడొచ్చు. కియా మోటార్స్, అలాగే అలెక్స్ టెక్నాలజీస్, 1.1 సొల్యూషన్స్, వర్టెక్స్ మేనేజ్మెంట్, జేటీటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టెక్ మహీంద్ర, రేడియంట్ ఎలక్ట్రానిక్ అండ్ అప్లికేషన్స్ లిమిటెడ్, ఎరుకో అవుట్సోర్సింగ్ సొల్యూషన్స్, ఇండిగో ఎయిర్లైన్స్, డెక్కాన్ కెమికల్స్, అలాగే హుందాయ్ మొబైల్స్, అమరరాజ బ్యాటరీస్, క్యాక్స్టన్ ఫెసిలిటీస్, మేనేజ్మెంట్ సర్వీస్ అండ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్, హెచ్డిఎఫ్సి, భారత్ ఎఫ్ఐహెచ్. సో ఈ విధంగా మనకి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గరైతే పార్టిసిపేట్ చేస్తున్నాయి, విత్ మీషో, డిమార్ట్, ఇంకా ఈస్ట్ మోటార్స్, ఇంకా మనకి ఇలా. సో చాలా కంపెనీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి, 30 కంపెనీస్ వచ్చేసి. సో విద్యార్హతలు వచ్చేసి 10th ఇంటర్మీడియట్, ఐటీ, పాలిటెక్నిక్ డిగ్రీ, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ లేదా బీటెక్ కావచ్చు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ కావచ్చు, ఎంకామ్ లేదా ఎంఎస్సీ, ఏ క్వాలిఫికేషన్ వల్ల సరే ఈ జాబ్ మీద అయితే పాల్గొనవచ్చు. సో ఆసక్తి గల నిరుద్యోగ యువతి యువకులు బయోడేటా లేదా సివిలతో ఈ జాబ్ మీద అయితే పాల్గొనవచ్చు. సో గమనిక ఏంటంటే, ఇక్కడ వచ్చి ఈ జాబ్ మీదకి హాజరయ్యేవారు ముందుగా www.apsatc వెబ్సైట్ నందు రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసుకోలేకపోయినా పర్వాలేదు, మీరు 22వ తేదీ మీకు అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా సౌకర్యం కూడా ఉంటుంది, నో ప్రాబ్లం దాని గురించి. సో బట్ ఇక్కడ ఏంటంటే, ఎవరికి ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు వాళ్ళు మాత్రం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ మరియు శానిటైజర్ అయితే రావాలని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సో మరిన్ని వివరాలకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళకి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు ఈ క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే జాబ్ మీద అయితే పార్టిసిపేట్ చేయండి. ఎలాంటి ఫీజు కావచ్చు, ఎగ్జామ్ కూడా ఏముండదు, బట్ ఆ కంపెనీ ఫార్మాలిటీస్ బేస్ చేసుకుని స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో కాబట్టి 22వ తేదీ అయితే ఎగ్జాక్ట్లీ మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో కాబట్టి వెళ్ళాలి అనుకునే వాళ్ళు అయితే వెళ్ళండి, మనకు గవర్నమెంట్ హై స్కూల్ ఎర్రగొండపాలెం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్, కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. సో తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.